రాజస్థాన్ శాసనసభ వార్షికోత్సవ వేదికగా న్యాయ సంవాదం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అలాగే సుప్రీం కోర్టు న్యాయమూర్తి గారికి ప్రధాన న్యాయమూర్తి గారికి ఏంటి అంటే ఒకటి ప్రభుత్వం వైపు నుండి ఏదైతే మొదట్ నుండి అంటే ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి వాదాలకు సంబంధించినటువంటి మరొక కొనసాగింపనల ఒక విడత కోర్టుకు విచారణకు హీరింగ్కి హాజరయ్యేందుకు 10 నుంచి 15 లక్షలు వసూలు చేసే న్యాయవాదుల్ని కొందరు ధనవంతులు నియమించుకోగలరని పేదలు అంతంత మొత్తాలను భరించలేరని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు న్యాయస్థానానికి సామాన్యుని దూరం చేసి ఏ అంశమైనా ఆందోళనకరమైన అన్నారు శనివారం జైపూర్లో 78వ అఖిల భారత న్యాయ సేవల సంస్థల సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు న్యాయ వ్యవస్థ తలుపులు అందరికీ తెరిచి ఉండాలని అభిప్రాయపడ్డారు హైకోర్టులు అంతకంటే దిగువ న్యాయస్థానాల కార్యకలాపాల ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టులో మాత్రం వాదోపవాదాలు తీర్పులు ఆంగ్లంలో ఉండాలి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే న్యాయవాదులు గౌరవం కేసులు ఫీజులు ఎక్కువగా లభించాలనే అభిప్రాయానికి నేను వ్యతిరేకిని కొందరు న్యాయవాదులు ఆంగ్లంలో అంత సమర్థంగా వాదించలేరు నేను ఒకవేళ ఆంగ్లంలో మాట్లాడలేకపోతే నా మాతృభాషలో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి మనం జన్మ భాషలో మా పుడతాం దాంతోనే ఎదుగుతాం ఆంగ్లం కంటే ఏ మాతృభాష తక్కువ కాదని రిజిజు చెప్పారు జడ్జీల లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం అంటూ ఈ సందర్భంగా నూపూర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు విమర్శలతో విరుచుకుపడ్డారంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఈ సందర్భంగా తప్పుబట్టారు అదే సందర్భంలో జస్టిస్ రమణ చట్టాలు న్యాయ ప్రక్రియ కొద్దిమంది చేతుల్లో సాధారణంగా కొనసాగితే మెజారిటీ ప్రజలకు న్యాయం కోసం వీధులకు ఎక్కాల్సి ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంలో అతి బలవంతుడికి ఉన్న అవకాశాలు అత్యంత బలహీనుడికి ఉండాలన్నారు న్యాయం అందించడం కోర్టు గదులకే పరిమితమైన ప్రక్రియ కాదని హక్కుల గురించి ప్రజల్ని చైతవంతుల్ని చేసి సామాజిక న్యాయం పొందేందుకు దోహదం చేయడమే దాని ఉద్దేశం అని పేర్కొనటం అనేటువంటిది ఇక్కడ మరొక కోణం ఓవరాల్గా అయితే మాతృభాష గురించి గట్టిగా చెప్పినటువంటి జస్టిస్ రమణ గారు ఇప్పుడు ఏదన్నా ఒక తీర్పు ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఇది ఇవ్వగలిగితే బాగుంటుందేమో ఏదైతే సాధారణ ప్రజలకి అంటే ఎక్కడికక్కడ లోకల్ కోర్టుల్లో హైకోర్టుల్లో స్థానిక భాషల్లో వాదనలు వినిపించవచ్చని అప్పుడు ఏమన్నా అతి పెద్దదైనటువంటి సంస్కరణ అవుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనతోనే ఉన్నటువంటి నేపథ్యంలో